నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపి. ఈరోజు శౌర్యం చేసుకున్నట్లయితే 11 నెలల ఆయుర్వృద్ధి కలుగుతుంది. కానీ అక్క చెల్లెళ్ళున్నవారు ఈరోజు అనగా శుక్రవారం నాడు శౌర్యం చేసుకోకూడదు. ఈరోజు గోళ్ళు తీసినట్లయితే లక్ష్మి తొలుగును, అరిష్టం కలుగును, వ్యాధి వచ్చును. ఈరోజు మీరు ఉంటున్న స్థలం నుంచి పడమర లేదా పశ్చిమ దిశలో ప్రయాణం చేయకూడదు. సూర్యోదయ సమయంలో ఉత్తర దిశగా ప్రయాణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు వృశ్చిక, ధనుసు, మీనరాశి వాళ్లకు ఘాతవారం కనుక వారు నూతన వస్త్రాలు వేసుకోవడం, ప్రయాణం చేయడం, కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉండటం మంచిది. మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్ను చూడండి. మంచి మాట, మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తెరలా అందరినీ విడగొట్టకుండా సూదిలా అందరినీ కలుపుకుంటూ పో. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు, వారే నీకు కొండంత బలం అవుతారు, నీ విజయానికి దోహదపడతారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్ ఆల్.